ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అనేటువంటి ప్రధాన అంశంలో, మరి దిద్దుబాటు కాలము వచ్చే వరకు అమలులో ఉంటుంది అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం ఆ క్రమంలో. మరి యాజకులలో మార్పు, అంటే యాజక క్రమంలో దిద్దుబాటు గత వారంలో నేర్చుకుని ఉన్నాం. మరి ఈ రోజున యాచకత్వంలోనూ బలులలోనూ దిద్దుబాటు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నిద్దాం. మరి లేఖనాన్ని ప్రారంభించుకునే ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విజయింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామం బట్టి స్థితులు చూస్తున్నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ కాపుదల్లో భద్రపరిచిన వచ్చి మీ సన్నిధిలో మరి జూమ్ మీటింగ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి కూడుకోవడానికి ఇచ్చినటువంటి మా కృపను బట్టి స్థితులు స్తోత్రం తెలుస్తున్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్న నాకును మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. మీ నోటి గురుగా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి మీ శక్తిని జ్ఞానాన్ని దయచేయండి ఆయన. తినుకున్నటువంటి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యం అలాగ ఉన్నదో లేదో పరిశీలించుకునేటువంటి జ్ఞానాన్ని దయచేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నిత్యంగా ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రాముఖ్యత. ఆమె ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. మరి ఎందుకంటే కాలములను గురించి మరి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ కాలము ఆ యొక్క ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచిస్తున్నదో మరి ప్రవక్తలందరూ కూడా పరిశీలించి వచ్చారు అనేటువంటి విషయము మనకి లేఖనాల ద్వారా అర్థమవుతుంది. అదేవిధముగా మరి ఒక కాలంలో ఉన్నదాన్ని మరి యొక్క కాలంలో చెప్పటం అనేటువంటి సరైనటువంటిది కాదు. మనం ఏ కాలంలో ఉన్నాము, మనము దేనిని అనుసరించాలి, ఏ కాలాన్ని బట్టి మనము నడుచుకోవాలి, మనకి ఇవ్వబడినటువంటి బోధ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇవన్నీ కూడాను చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కనుకనే మరి గత వారంలో యాజక క్రమము అనగా యాజకులలో మార్పు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. యాజకులలో మార్పు అనేటువంటిది ఎలాగా అంటే, మరి మొదటి నిబంధన కాలంలో లేవీయులు యాజకులుగా ఉన్నారు. ధర్మశాస్త్ర కాలంను బట్టి ఆనాడు ఇస్రాయేలీలు మరి అందరికీ, ఇస్రాయేల్ అందరికీ కూడాను లేవి గోత్రకులైనటువంటి వారు యాజకులుగా ఉండేటువంటిది. మరి ఆ తర్వాత కాలంలో అహరోను క్రమంలో చేరక మెల్కీసెదెక్ క్రమం చొప్పున యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు యాజకుడు వచ్చినా అంటే యాజకులలో మార్పు. ఆ తర్వాత క్రమంలో క్రైస్తవుడు యాజకుడు. ఈ విధముగా యాజక క్రమంలో మార్పు, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇస్రాయేలీలకు లేవీలు యాజకులుగా ఉండేటువంటి వారు, అదే విధముగా అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక, అహరోను క్రమంలో ఉన్నవాడని చెప్పబడక, మెల్కీసెదెక్ క్రమం చొప్పున వచ్చిన వారు ఏంటంటే వారు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. అయితే
నేటి కాలంలో క్రైస్తవులే యాజకులు అనేటువంటి విషయం కూడా మనము గత వారంలో నేర్చుకుంటున్నాం. అయితే మరి ఈ రోజున మరి ధర్మశాస్త్ర కాలంలో ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అనేటువంటి ఒక ప్రధాన అంశంలో యాజకత్వంలోను బలుల్లోనూ దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు కూడా అమల్లో ఉంటుంది. క్రమము యాజక క్రమము లో మార్పు చూసాము. అయితే బలులు అర్పణలు అదేవిధంగా యాజకత్వంలో వీటిలో కూడా దిద్దుబాటు జరుగు కాలం వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది. అయితే యాజకుల యొక్క పని ఏమిటి అని మనం తెలుసుకున్నాము అంటే యాజకులు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రజల పక్షమున దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తారు. దేవుని పక్షమున ప్రజలకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తారు యాజకుల యొక్క పని ఏమిటంటే. అదేవిధంగా యాజకులు దేవునికిని మానవులకును మధ్యవర్తులుగా ఉంటారు. ఇంకా దేవుని సేవిస్తూ దేవుని నామాన్ని బట్టి ప్రజలను దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారము మొదటి నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటానికి దేవుడు యాజకులను నియమించాడు. అహరోను ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. అహరోను కుమారులు సామాన్య యాజకులుగాను అహరోనికి సహాయం చేయటానికి గాను నియమించబడ్డారు. ఇది మొదటి నిబంధన కాలంలో యాజకులు యొక్క పని అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటి పని? దేవునికి నీ ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటారు, ప్రజల పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తారు, దేవుని పక్షమున ప్రజలకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తారు, దేవునికి నీ మానవులకును మధ్యవర్తులుగా ఉంటారు. అదేవిధంగా దేవుని సేవిస్తూ దేవుని నామాన్ని బట్టి ప్రజలను దీవిస్తారు. ఇది ప్రాముఖ్యంగా మొదటి నిబంధన కాలంలో యాజకుల యొక్క పని అనేటువంటిది మనకు లేఖనాల ద్వారాగా స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే ఆ యాజక క్రమము గురించి గత వారం తెలుసుకుని ఉండగా మరి ఈ వారంలో యాజకత్వంలోను బలులలోను దిద్దుబాటు ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే మొదటి నిబంధన కాలంలో ఉన్నటువంటి బలులు ఏమి బలులు ఉన్నవి అంటే వివిధ రకములైనటువంటి బలులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే లేవియా కాండంలో మరి 7వ అధ్యాయంలో 37 నుంచి 38 వచనాల వరకు ఉంటుంది. అదేవిధంగా లేవియా కాండంలో మరి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయాల వరకు కూడా ఈ బలుల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. అది ఏమిటంటే దహన బలిని గురించి రాయబడి ఉన్నది, అపరాధ పరిహారార్థపు నైవేద్యం గురించి, ఇంకా పాప పరిహారార్థ బలులను గురించి, అపరాధ పరిహారార్థ బలులను గురించి, ప్రతిష్ట అర్పణమును గురించి, సమాధాన బలులు గురించి, ఇవన్నీ కూడా మరి మొదటి నిబంధన కాలంలో యాజకత్వంలోను అదే బలుల్లో మరి దిద్దుబాటు అనే విషయంలో చెప్పుకుండగా మరి వివిధ రకమైన బలులు ఏమిటంటే చెప్పుకున్నాం. దహన బలులు, అపరాధ పరిహారార్థపు నైవేద్యపు బలి, పాప పరిహారార్థపు బలి, అదేవిధంగా ప్రతిష్టార్పణము, ఇంకా సమాధాన బలి, ఇవన్నీ కూడాను ఉన్నవి అనేటువంటి మనకు అర్థమవుతోంది. అయితే ఒక దహన బలి గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ బలులు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందుకోవటం వరకు వారి పాపముల నుండి పరిహారం నిమిత్తము ఈ యొక్క బలులు అర్పణలు జరిగేటువంటివి మొదటి నిబంధన కాలంలో. అది ప్రత్యక్షపు గుడారంలో జరిగేటువంటివి అన్ని కూడాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రియుల. అయితే మరి లేవియా కాండము 7వ అధ్యాయంలో 37 నుంచి 38 వచనాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టతార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడినటువంటి విధి. అంటే బలుల గురించి ఎలాగా
సమర్పించాలి, ఎలా అర్పణ చేయాలి అనేటువంటి దానిని చెప్పబడతా ఉంది. అంటే ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలని సీనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించను. అంటే ఈ బలుల గురించి ఒక వ్యక్తి మరి పాపము గురించి లేకపోతే అపరాధముల గురించి మరి క్షమాపణ కలగాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి బలి అర్పించాలి, ఆ బలికి ఏమేమి కావాలి, ఆ నువ్వు చేసినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి, ఒక వ్యక్తి చేసినటువంటి అపరాధాన్ని బట్టి మరి ఏ ఏ బళ్ళు బళ్ళు అర్పించాలి, దానికి ఎటువంటివి ప్రాయశ్చిత్తం చేయాలి యాజకులు అనేటువంటి విషయాలు మరి స్పష్టంగా దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఆజ్ఞాపించడం జరిగింది పిల్లారా. కనుకనే ఇది దహన బలిని గురించి చెప్పినటువంటి విధి ఏమిటంటే లేవ్య కాండము 6:8-9 మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. ఏమంటున్నాడు ఇది? దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచూ ఉండును, బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచూ ఉండును. మరి ఏమిటి అంటున్నాడంటే అవి దహన బలి ద్రవ్యము ఉంచి అంటున్నాడు. అదే చెప్తున్నాడు అదే క్రింది వచనంలో 12-13 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే యాజకత్వంలోను బలుల్లోను దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది. నేటి కాలంలో ఈ యొక్క బలులు ఏమైనా ఉన్నాయా? యాజకత్వంలో అహరోన క్రమంలో ఉన్న యాజకత్వం జరుగుతా ఉన్నదా? కాదు కదా. ఈ యొక్క మార్పు యాజకత్వంలోను బలులోను మరి ఏ విధంగా మార్పు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవటం కొరకే మరి ఇవన్నీ కూడాను ప్రస్తావించడం జరుగుతుంది పిల్లారా. మరి బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు, ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, చూడండి ఏం చేయాలంటున్నాడు, ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. అంటే సమాధాన బలియగు ఏమంటున్నాడు, పశువు క్రొవ్వును దహింపవలెను, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు. అంటే బలిపీఠం మీదనే ఏం చేయాలి, ఏదైతే బలి అర్పించబడుతుందో ఆ బలికి సంబంధించినటువంటిది అగ్ని నిత్యము మండుచుండాలి అన్నాడు, అది ఆరిపోకూడదు అంటున్నాడు. ఇంకా దానికి సంబంధించిన ఏం చెప్తూ ఉన్నాడు అంటే మరి లేవ్య కాండం 24:1-9 యాజకులు ఆ క్రమం యాజకత్వంలో మరి యాజకులుగా ఆ కాలంలో మరి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, మరి వారు ఏ విధంగా చేసేటువంటి వారు అనేటువంటి విషయం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ రాయబడినది ఏమిటంటే లేవ్య కాండము 24:1-9 మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేనికి ఇవన్నీ? దీపము నిత్యము వెలుగుచుండాలి, ప్రదీపము కొరకు అంటున్నాడు. ఏం కావాలన్నాడు, దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారంలో ఎక్కడ ఉంటుంది ఇది దీపము అంటే ప్రత్యక్షపు గుడారంలో శాసనముల అడ్డు తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు, సమయం ఎప్పుడు చెప్తున్నాడు, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇంకేమంటున్నాడంటే అతడు నిర్మలమైన దీప వృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. కనుకనే ఇది దీపము మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెలగాలి, ఆ దీపానికి మరి ఎటువంటి నూనె కావాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పబడుతున్నాయి. అంటే యాజకులు మొదటి నిబంధన కాలంలో ఏ విధంగా చేసేటువంటి వారు అనేటువంటి విషయం చెప్పబడుతున్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే సంఖ్యాకాండ 8:1
ఒకటి నుంచి మూడు వచనాల్లో యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను అహరోనుతో, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపములు వెలుగు దీప వృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనను. అహరోను అలాగూ చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించాను. అంటే యాజకులు ఆ మొదటి నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో మరి దీప వృక్షముకి అదేవిధంగా నిత్యము దీపము వెలిగినట్లుగా చేసేటువంటి పని వారికి అప్పగించబడతా ఉంది. కనుకనే మరి వారికి ఆ కాలంలో ఆ లేవీల యాజకత్వంలో వారి క్షమాపణ అనగా పాపము నుండి క్షమాపణ, అపరాధం నుండి క్షమాపణ ఎలాగ కలుగుతుంది అంటే బలుల ద్వారాగా. బలులు ఏమేమి ఇస్తూ ఉంటారు అంటే కోడెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ, వీటిని వారు చేసినటువంటి పాపాన్ని బట్టి బలులను అర్పించేటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఆ లేవ్యకాండం 4:13-20 ఇస్రాయేలీలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడలా అన్నాడు. అంటే ఎవరు అన్నాడు ఇవన్నీ కూడా? ఇస్రాయేల్ సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. ఏం చేయమంటున్నాడు? పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి దాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత ఏం చేయాలన్నాడు? ఆ కోడె మీద చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలోని తీసుకొని రావలను. ఆ మొదటి నిబంధన కాలంలో ఇస్రాయేల్ సమాజం వారు పాపము చేసినచో వారు పాప పరిహారార్థ బలి నిమిత్తము చేసేటువంటిది ఏమిటి? ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం ద్వారా దాన్ని తీసుకురావాలి. అప్పుడు సమాజం యొక్క పెద్దలు ఏం చేస్తారు అంటే యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతుల్లో ఉంచి తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలోని తీసుకొని రావాలను. అంటే మొదటి నిబంధన కాలంలో దేవునిని మరి దేవుని సన్నిధి ఏమై ఉన్నది అంటే ప్రత్యక్ష గుడారము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ యాజకుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి అడ్డు తెర వైపున యెహోవా సన్నిధిని 7 దాన్ని ప్రోక్షించవలను. 7 ఆ యొక్క రక్తానికి వేలు పెట్టి ప్రోక్షించాలంటున్నాడు. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠపు కొమ్ముల మీద సమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నదునున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలము. చూడండి, మొదటి నిబంధన కాలంలో పాప క్షమాపణ మరి పాప పరిహారార్థములు ఏ విధంగా ఉంటున్నాయో మరి వాటి రక్తాన్ని ద్వారాగా శుద్ధి జరుగుతూ ఉంది అంటున్నాడు. కనుకనేమంటున్నాడు ఇంకా? మరియు అతడు దాని కొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి కోడెను చేసినట్లు దానిని చేయవలను, అట్లే దాన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగుతుంది. అప్పుడు క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే మరి పాపం చేసి ఉన్నారో వారికి క్షమాపణ దొరుకుతుంది. ఎలాగా అంటే కోడెలను వధించుట ద్వారాగా, కోడెల యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహించుట ద్వారాగా. ఇది మొదటి నిబంధన కాలంలో మరి చేస్తూ ఉన్నటువంటి బలులు అర్పణలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి అధికారి పొరపాటు పాపం చేసిన ఎడల, దేని మీరిని ఎడల,
చేయరాని పనులు చేసిన ఎడల, అపరాధి అయిన ఎడల మరి అతను ఏం చేయాలి? అదేవిధంగా యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగుతూ ఉంది అని, ఇవన్నీ కూడాను మరి మొదటి నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలంను బట్టి మరి బలుల విషయంలో మరి యాజకత్వం విషయంలో మరి జరిగేటువంటిది ఇది అనేటువంటి మనము స్పష్టంగా అర్థమవుతాం పిల్లారా. కనుక నేను చాలా విషయాలు వారికి పాప క్షమాపణ ఎలా కలుగుతూ ఉంది అంటే ఇక్కడ చెప్పబడతా లేవే కానీ 5 వారు చెప్పబడతా ఉంది. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడ మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. అతనికి పాప క్షమాపణ కలిగినట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయను. ఇది మొదటి నిబంధన కాలంలో మరి యాజకత్వంలోను బలులలోను జరిగేటువంటి ఒక క్రమం ఇది. మరి బలులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే పాప క్షమాపణ నిమిత్తము గొర్రెలు కాని మేకలు కాని ఎడ్లు కాని కోడెదూడ కాని వీటిని బలులుగా అర్పించేటువంటి పరిస్థితి అని మనకి స్పష్టంగా అర్థమవుతోంది పిల్లారా. ఇంకా చాలా విషయాలు లేఖనాల్లో చెప్పబడతా ఉన్నవి, మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కనుక మరి కొద్ది నిమిషాల్లో మరి మరి ఆనాటి మొదటి నిబంధన కాలంలో మరి ఎలాగా ఉండేది బలులు అర్పణలు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉండగా మరి చెప్పబోయే విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం పిల్లారా. అయితే మరి ఆ యొక్క బలులు ఎలా ఉన్నాయి మొదటి నిబంధన కాలంలో, మరి వారు చేస్తున్నటువంటి పాపాలు సంపూర్ణంగా మరి ఉండేటువంటి క్షమాపణ జరిగేటువంటివా, మరి అయితే ఆ పాపాలు విషయంలో ఎలా ఉంటుంది అంటే అక్కడ చెప్పబడతా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ శుద్ధి కలగజేయ నేరవు. అంటే మొదటి నిబంధన కాలంలో మరి యాజకులు ద్వారాగా బలి అర్పణ జరుగుతూ ఉంటే వాటి వలన వారి పాపాలకి ఎన్నడను కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు అనేటువంటి విషయము చెప్పబడుతూ ఉంది. కనుకనే అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే పరిశుద్ధ ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప నిర్తీకన ఉండదు కనుక వాడిని అర్పించడం మానదురు కదా. అయితే ఏం జరుగుతూ ఉంది అంటే, అయితే ఆ బలు అర్పించుడు చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుతున్నది. అంటే సంవత్సరంలో ఒక్కసారి మరి పాప పరిహారార్థ బలు అవి జరుగుతూ ఉంటే మరి ఏటేటా కూడా ఏం జరుగుతూ ఉంటుంది, వారి యొక్క పాపాలట నెత్తికి జ్ఞాపకానికి వచ్చేటువంటి వంట. ఎందుకంటే ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని చెప్పబడుతూ ఉంది. ద్వారా మరి ప్రతి యాజకుడు కూడా దినదినము సేవ చేస్తూ పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలుని మాటి మాటికి అర్పించుచూ ఉండేటువంటి వారు. మాటి మాటికి ఆ పాపాలను తీసివేయనటువంటి బలును మరి ఎన్నటికీ తీసివేయలేనటువంటి ఆ యొక్క పాపాలను ఆ బలునే మాటి మాటికి అర్పించు ఉండేటువంటి పరిస్థితి. అంటే మొదటి నిబంధన కాలంలో ఒక వ్యక్తి పాపము కనుక చేస్తే ఆ పాపాలకి ఏం చేయాలి, యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను గురించి మరి దేవునికి విజ్ఞాపం చేస్తూ అదేవిధంగా పాప పరిహారార్థ బలులు చేసేటువంటిది ఇంకా చాలా విషయాలు చెప్పబడుతుంది. అయితే ఆ బలులను మాటి మాటికి అర్పించుతూ ఉన్నారట ఎందుకు, ఎన్నటికి కూడా పాపములను తీసివేయనటువంటివి. మరి నేటి కాలంలో మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పాప క్షమాపణ జరిగిపోతా ఉంది, నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడు, అదే విధముగా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధపరచబడిన వాడు పాపము చేయడు పాపం చేయజాలడని లేఖన చెప్పబడతా ఉంది. అంతకుముందు ఉన్నటువంటి యొక్క ధర్మశాస్త్ర కాలంలో ఏటేటా బలు అర్పించేటువంటి వారు ఆ బలు ఎన్నటికీ ఆ పాపాలను తీసివేయలేని పరిస్థితి. కనుక ద్వారా మరి ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే
బలులు అర్పణలలో దిద్దుబాటు జరిగే కాలం వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది అనే అంశం ద్వారా మరి అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము ఎవరిని యాజకులుగా నియమించబడ్డారు అంటే బలహీనము గల మనుషులను యాజకులుగా నియమించబడ్డారు, బలహీనత గల మనుషులను. మరి ఎందుకంటే వీళ్ళు మొదటిగా ఏం చేస్తారు, తన సొంత పాపముల కొరకు, ఆ తర్వాత ప్రజల పాపాల కొరకు దినదినము బలులను అర్పించేటువంటి వారు. చూడండి, మొదటి నిబంధన కాలంలో బలులు అర్పణలు ఎందుకు మరి అర్పించేవారు అంటే వారు బలహీనత గల మనుషులు కాబట్టి ఆ మొదటి నిబంధన కాలంలో వారిని యాజకులుగా నియమించాడు. కనుకనే వారు తమ సొంత పాపాలు అంటే యాజకులు కూడా పాపాలు చేసేటువంటి వారు, కనుకనే ఆ యాజకుల యొక్క పాపాల కొరకు, ఆ తరువాత ప్రజలు చేసినటువంటి పాపాల కొరకు, ఇంకా దినదినము బలులను అర్పించేటువంటి వారు అనేటువంటి విషయము మనకి లేఖనం చెప్పబడతా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 7:28 ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట ఏం చేయమంటున్నాడు, ఈయన అంటే యేసుక్రీస్తు వారు ఆ ప్రధాన యాజకుల వలె అనగా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినం బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు అని యేసుక్రీస్తు వారు చెప్పబడతా ఉంది. అంటే మొదటి నిబంధన కాలంలో ఏం జరుగుతూ ఉంది, తమ సొంత పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు దినదినము బలులు అర్పించేటువంటి వారు అని మనకి చెప్పబడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చెప్పబడుతుంది అంటే ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపము కొరకును, తరువాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించారని చెప్పబడుతుంది పిల్లరా. కనుకనే మరి బలులు అర్పణలలో మరి దిద్దుబాటు మరి జరుగుతుంది ఎప్పుడు అంటే మొదటి నిబంధన కాలంలో మరి జరుగుతుంది. ఆ ఎప్పుడు జరుగుతుంది అంటే దిద్దుబాటు జరిగే వరకు ధర్మశాస్త్రము అమల్లో ఉంటుంది అనేటువంటిది. కనుకనే ఆ మొదటి నిబంధన కాలంలో యాజకుల యొక్క స్థితి ఎలా ఉందంటే వారు మరణము పొందుట చేత అనేకులుగా ఉన్నారు. అదే విషయం చెప్పబడుతూ ఉంది, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులైరి. అది యేసుక్రీస్తు వారి విషయంలో నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. చూడండి, దిద్దుబాటు బలు అర్పణలలో యాజకత్వంలో దిద్దుబాటు మరి ఏ విధంగా చూడండి, ఒక్కసారి చూడండి ఆలోచించండి. యాజకులు మరణం పొందుట చేత అనేకులయ్యారు అంటున్నాడు హెబ్రీ రాసిన పత్రిక 7:23 ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులైరి అంటున్నాడు. ఇంకా ఈ యొక్క ధర్మశాస్త్రము మరి యాజకులు ఎలా దేనిని బట్టి నియమించబడ్డారు అంటే శరీరానుసారముగా నెరవేర్చబడే ధర్మశాస్త్రమును బట్టి నియమించబడ్డారు. శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి యాజకులుగా నియమించబడ్డారు. ఇదే విషయము హెబ్రీ రాసిన పత్రిక 7:15 రాయబడి ఉంది, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రం బట్టి కాక అన్నారు. మరి ఇంకేమంటే మొదటి నిబంధన కాలంలో రక్తము లేకుండా మరి ప్రతిష్ఠింపబడలేదంట, అంటే కోడి లేకయు మేక లేకయు మరి గొర్రె లేకయు రక్తము ద్వారాగానే పాపక్షమాపణ కలుగుతుందని బలులు అర్పణ జరిగేటువంటి పరిస్థితి. కనుకనే మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అంటున్నాడు. ఇదే హెబ్రీ రాసిన పత్రిక 9:18-23 ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర ప్రకారముగా దీని ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారముగా మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్తోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెబుతూ దేని మీద ప్రోక్షించేవాడు, గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రం అన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను
మరియు ధర్మశాస్త్రము సమస్త వస్తువులను బట్టి రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదనియు కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. చూడండి, అంటే మొదటి నిబంధన కాలంలో బలులు అర్పించడం ద్వారాగా ఆ రక్తముతోటే మరి వేటిని శుద్ధి చేయబడతా ఉంది అంటే గంధం మీదను ప్రజలందరి మీదను గుడారం మీదను సేవా పాత్రముల మీదను ఆ రక్తము ప్రోక్షించబడతా ఉంది. అయితే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతుందా అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మొదటి నిబంధన కాలంలో బలులు వేటిని అర్పించేవారు అంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తాన్ని వాటిని బలులుగా అర్పించేటువంటి వారు అనేటువంటి మనం మొదటి నిబంధన కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది కదా. కనుక ఈ మొదటి నిబంధన కాలంలో మరి యాజకత్వంలోను బలుల్లోను మరి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనం పరిశీలన చేస్తే ఇప్పటి వరకు చెప్పినటువంటి దాన్ని ఏమంటున్నాడు, బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించబడ్డారు. మొదటి నిబంధన కాలంలో ఉన్నటువంటి యాజకులు ఇంకా ఏమంటున్నాడు, మొదట సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించేటువంటి వారు, మూడవదిగా ఆ యాజకులు మరణం పొందుట చేత అనేకులుగా ఉండేటువంటి వారు, నాలుగవదిగా ఆ యాజకులు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం బట్టి నియమించబడ్డారు, ఐదవదిగా మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు, ఆరవదిగా బలులు అర్పించుట చేత ఏకైక పాపములను జ్ఞాపకమునకు వచ్చుతున్నవి, ఇంకా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అదేవిధంగా ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఇది మొదటి నిబంధన కాలంలో మరి బలులు ఏ విధంగా జరిగేటువంటివి అనేటువంటిది. మరి ఇవి దిద్దుబాటు ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు వారు యాజకత్వం ద్వారాగా ఎవరి క్రమంలో వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు వారు అంటే లేవీగా యేసుక్రీస్తు వారు అంటే లేవీ గోత్రంలో వచ్చిన వాడు కాదు, ఈయన యూదా గోత్రంలో జన్మించాడు. అదేవిధంగా మోషే యూదా గోత్రంలో నుండి యాజకులు వస్తారనేటువంటి విషయం కూడా చెప్పబడలేదు, కనుక ఈయన అహరోను క్రమంలో వచ్చాడు, మెల్కీసెదెక్ క్రమం చొప్పున అహరోను క్రమంలో చేరనవాడు మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకుడిగా వచ్చి ఉన్నాడు. మరి ఈ క్రమాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కనుకనే మరి ఇది ఒక చాలా విలువైనటువంటి అంశం. ఇది ఈ యొక్క అంశం చాలా స్పష్టంగా తెలుసుకుంటేనే కానీ ఒకప్పుడు బలుల విధంగా ఉండేటువంటివి ఆ బలులు ఎప్పటి వరకు జరుగుతూ ఉండేవి ఆ బలులో దిద్దుబాటు ఎలా జరిగింది యాజక క్రమము ఎలా మార్పు చెందింది యాజకత్వంలో మార్పు ఎలా చెందింది ఇవన్నీ కూడాను మరి మనము కాలాలను బట్టి విభజించుకుంటూ వస్తేనే కానీ అర్థం కాదు పిల్లారా. కనుకనే మరి యేసుక్రీస్తు వారి యాజకత్వం కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన తన స్వరక్తము చేత ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. మరి అంతకుముందు కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారాగా ప్రోక్షించబడేటువంటిది ఎక్కడెక్కడ గ్రంథం మీదను ప్రజల మీదను గుడారం మీదను సేవా పాత్రల మీదను కూడా ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించేటువంటి వారు అప్పుడు శుద్ధిపరచబడేటువంటివి. అది యేసుక్రీస్తు వారు అయితే తన స్వరక్తాన్ని తీసుకొని ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు అనేటువంటి విషయము ఇక్కడ అర్థమవుతుంది. తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు దేని కొరకు, అనేకుల పాపం నిమిత్తము. అదే చెప్తున్నాడు ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 9:11-12 అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమని విమోచన సంపాదించి అంటే పాపము నుండి విమోచన సంపాదించి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచన మరి ఏమన్నాడు ఇంకా తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా
ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఈ ఘనమైనదియు పరిపూర్ణము అయిన గుడారము ద్వారా మేకల యొక్క కోడిల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారే. కనుక ద్వారా మరి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలముగా సంపూర్ణంగా చేసి ఉన్నాడు. సదాకాలం ఇంకా ఆ పాపములు మరలా మరలా జ్ఞాపకం వచ్చేటువంటివి కాదు, మరలా మరలా పాపం చేసేటువంటిది కాదు. కనుక ఏం చేస్తున్నాడంటే ఒక్క అర్పణం చేత, అంటే ఇంతకుముందు ఏటేటా పళ్ళు, ఏటేటా పశువులను, అదే గొర్రెలను మేకలను కోడెలను వీటిని బలులుగా అర్పించేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు వారు తానే ప్రధాన యాజకుడిగా వచ్చి ఏం చేస్తున్నాడంటే తను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకున్న దానిని బట్టి ఏం జరిగిందంటే ఆ ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారికి, పరిశుద్ధపరచబడారు ఎవరు అంటే సువార్త ద్వారా ఎవరైతే పిలవబడుతూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉన్నారో వారి విషయం ఏమంటే ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. క్రీస్తునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే పరిశుద్ధపరచబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, దైవ కుమారత్వాన్ని పొందుకున్నటువంటి వారు, దేవ స్వభావంలో పాలివారుగా ఉన్నటువంటి వారు, పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారు. మరి ఇటువంటివన్నీ కూడాను మరి ఎలా పొందుకున్నామంటే యేసుక్రీస్తు వారు అర్పించినటువంటి ఆ యొక్క ఒక్క బలి ద్వారానే. కనుక ఇక్కడ చెప్పబడతా ఉంది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయసు. ఒకప్పుడు యాజకులు దినదినము సేవ చేయసు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండను. ఎన్నటికి కూడా పాపాలు తీసివేయాలట. అయితే ఆ పాపాలని తీసివేయటువంటి దాన్ని బలులను అర్పించేటువంటి పరిస్థితి. అయితే ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి, బలులలో యాజకత్వంలో దిద్దుబాటు విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి నేటి కాలంలో ఆ క్రీస్తు రక్తంలో కడగబడితేనే మనకి పాప క్షమాపణ, దైవ కుమారత్వాన్ని పొందుకుంటాం. మరి ఒకప్పుడు పశువుల యొక్క రక్తము ప్రోక్షించబడుట ద్వారాగా శుద్ధి చేయబడుతున్నారు. ఏ ఎలాగా? గ్రంథము కావచ్చు, గుడారము కావచ్చు, సేవాపాత్రలు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బలిగా అర్పించబడినటువంటి యొక్క రక్తము తీసుకొని ప్రోక్షించబడతారు అప్పుడు శుద్ధి చేయబడతారు. ఇప్పుడైతే అన్నాడు ఇక్కడ ఈయనైతే పాపం నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనట్టుగా చెప్పబడుతుంది. కనుకనే మరి తన సొంత పాపం వరకు, తర్వాత ప్రజల పాపం వరకు దినదినం బలుల్లో అర్పించవలసినటువంటి అవసరం గలవాడు కాడు యేసుక్రీస్తు వారు. తను తను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించేశాడు. అదే చెప్తున్నాడు ఈయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-26 వచనాల్లో ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. ఒకప్పుడు ఆ యాజకులు ఎలా ఉండేవాళ్ళు? మరణించేటువంటి వారు అనేకులుగా ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రధాన యాజకుడు ఏమైనంటే నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను అని చెప్తూ ఇంకేమంటాడంటే ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించు ఉన్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి యాచకత్వంలో మరి అదే బలులు అర్పణలో దిద్దుబాటు ఏ విధంగా జరిగింది? మొదటి నిబంధన కాలంలో బలులు కోడెల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారాగా పాపక్షమ అది అన్నటికీ కూడా మరి తీసివేయనటువంటి పరిస్థితి ఆ పాపాలు, ఏటేటా జ్ఞాపకం వచ్చేటువంటి పాపాలు. అయితే ఒకటే బలి యేసుక్రీస్తు వారు అర్పించాడు. కనుకనే ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే యాజకత్వములోను బలులోను
దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, హెబ్రీ రాసిన ప్రతి 7వ అధ్యాయంలో 25 26 వచనాల్లో ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షంలో విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు, కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. పవిత్రుడును యేసుక్రీస్తు వారికి చెప్పబడతా ఉంది. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అంట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఒకప్పుడు ప్రధాన యాజకుల వలన వారు పాపాలు చేసేటువంటి వాళ్ళే, ప్రజలు పాపాలు చేసేటువంటి వారే, వారి పాపాల నిమిత్తం ప్రజల పాపాల నిమిత్తము మరి దినదినము బలర్పించేటువంటి పరిస్థితి. అని ఇప్పుడు మరి ఎలాంటి స్థితి అంటే, మనకు సరిపోయినటువంటి యాజకుడు వచ్చాడు. ఆయన ఒకదానొక బలి, ఒకే ఒక బలి తను తాను అర్పించుకున్నాడు. మరి ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుక ఇక్కడ చెప్పబడుతుంది ఏమంటే, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 27 నుంచి 28 వచనాల్లో ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని. చూడండి, ఇంకా చాలా మంది కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే నమ్మలేనటువంటి పరిస్థితి. అది క్రీస్తునందు కొట్టివేయబడింది. ఆ కొట్టివేయబడుట చేతన ఈ రోజున నీవు గాని నేను గాని అనేకులు యాజకత్వం చేస్తూ ఉన్నాం. యాజకత్వం చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటి? అన్ని జిల్లాగా ఉన్నటువంటి మనము యాజకత్వం చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, యాజకత్వంలోను పనుల్లోను దిద్దుబాటు జరిగింది, ధర్మశాస్త్రం కొట్టివేయబడినది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన ద్వారానే మరి నేటి కాలంలో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా పిలవబడతా ఉన్నారు. పిల్లరా, అదే అంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించుంది కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చినా అన్నాడు. చూడండి, మరి ధర్మశాస్త్రం తర్వాత వచ్చిందేంటి? అది ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపంలో కొరకు, తర్వాత ప్రజల పాపంలో కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించను. చూడండి, అంటే పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఈ ఎబ్రీ రాసిన పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉన్నవి, రోమా పత్రికలో రాయబడి ఉన్నవి, అదేవిధంగా గలతీ పత్రికలో కూడా రాయబడి ఉన్నవి. ఈ యొక్క పత్రికల్లోని స్పష్టత తెలుసుకోగలిగితేనే కానీ ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి మనకి స్పష్టంగా అర్థం కాదు పిల్లారా. కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తం అంటే రెండవ రాకడ గురించి చెప్పబడుతుంది. అనేకుల పాపను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఇంకైతే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అంటే, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదువుకున్నది మొత్తం కూడా హెబ్రీ గ్రంథంలోనే, 7వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ అధ్యాయం వీటిలోనే మనం చదువుతా ఉన్నాం, ఈ విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 26 వచనాల్లో అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించలేదు. మరి ఒకప్పుడు ప్రధాన యాజకులు ఎలా ఉండేవారు అంటే, ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు వారి విషయంలో వారైతే అనేక పర్యాయాలు ప్రవేశిస్తున్నారు కదా పరిశుద్ధ స్థలంలోనికి. అయితే ఈయన మాత్రము అనేక పర్యాయం తను తాను అర్పించుకున్నట్టుగా ప్రవేశింపలేదట. అట్లని ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. ఆ యాజకుల వలె ప్రతి ఏట మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అంటే అనేక పర్యాయాలు ప్రవేశించేవాళ్ళు. అయితే
ఈయన అనేక పర్యాయాలు శ్రమపడాల్సి వచ్చేదంటున్నాడు, అనేక సార్లు ప్రత్యక్షపరచబడాల్సి వచ్చేదంటున్నాడు. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయం శ్రమ పడాల్సి వచ్చినవి అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. ఒక్కసారే ప్రత్యక్షం జరిగింది యేసుక్రీస్తు వారి విషయంలో. చాలా మంది మరి చాలా సందర్భాలు చెబుతూ ఉంటారు ఆయన అనేక సార్లు ప్రత్యక్షపరచబడ్డాడని, కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్పబడతా ఉంది? ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. అయితే ఇంకా ఏమంటూ ఉన్నాడంటే హెబ్రీ రాసిన పత్రిక 10:5-10 కాబట్టి ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడట, బలియు అర్పణయు నీవు కోరలేదుగా నాకు శరీరం అమర్చితివి. ఇది కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది 40:6-8 పూర్ణ హోములను పాప పరిహారాదులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చిన ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారాదులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నాయి. ఇవన్నీ కూడా బలులు అర్పణలు, ఇవన్నీ కూడా పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నవి. అయితే అన్నాడు ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టి వేయుచున్నాడు. మొదటి దానిని అంటే మొదటి నిబంధనను, రెండవ దాన్ని స్థిరపరచడానికంటే కొత్త నిబంధనను స్థిరపరచడానికి, రెండవ నిబంధన స్థిరపరచడానికి మొదటి నిబంధనను కొట్టివేస్తున్నాడు. మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మొదటి నిబంధనను కొట్టివేస్తున్నాడు అని చెప్పినా కానీ చాలా మంది అజ్ఞానం చేత మరి ఏమంటున్నాడు, ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉంది, మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనం పాటించాలి అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ లేఖనం చెప్పబడతా ఉంది ఇవన్నీ కూడా బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారాద బలు ఇవన్నీ కూడా మొదటి నిబంధన ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నటువంటివి. అయితే రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి నిబంధనను కొట్టివేయుచున్నాడని చెబుతూ యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి ఉన్నాము లేదా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడాను పరిశుద్ధపరచబడి ఉన్నారు. ఎలాగా? క్రీస్తు రక్తములు కడగబడటం ద్వారాగా. మన పాప క్షమాపణ, ధర్మశాస్త్రం నుండి విమోచన, ధర్మశాస్త్రం శాపం నుండి విమోచన, ఇవన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారాగానే మనకి జరుగుతూ ఉన్నారు ప్రియులారా. కనుకనే మరి యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే నిరంతరము మెలకీసేదే క్రమం చొప్పున యాజకుడు అన్నాడు అనేటువంటి విషయము మనకి అర్థమవుతూ ఉంది. కనుకనే ఈయన శరీరము అను తెర ద్వారాగా మరి చెప్పబడుతూ ఉంది. మన యొక్క పరిశుద్ధ స్థలానికి ఎలా ప్రవేశించగలిగాము అంటే, పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించిన మనకు ఎలా ధైర్యం కలుగుతూ ఉంది అంటే, ఆయన శరీరం అనే తెర ద్వారాగా అంటే ఆయన బలి అర్పణ ద్వారాగా మనం పరిశుద్ధ స్థలమునకు మరి ప్రవేశించడం మనకు ధైర్యంగా ఉన్నది అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది కదా. కనుకనే మరి తనకు విధేయులైన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఇంకా చాలా విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఏమంటున్నాడు ఇంకా ఫిబ్రవరి రాసిన పత్రిక 9:14-15 నిత్యుడకు ఆత్మ ద్వారా. ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, చాలా మంది తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే తండ్రి అయిన దేవుడు, ఈ ముగ్గురు కలిస్తేనే త్రియేక దేవుడు అనేటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం కదా. ఇక్కడ లేఖనంలో ఈ ఒక్క వచనంలోనే మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. నిత్యుడగు ఆత్మ ద్వారాగా, ద్వారా అనగా పరిశుద్ధాత్ముడు తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న, అంటే తన్ను తాను అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి అనగా తండ్రి అని దేవునికి, అంటే ఎలా జరిగింది ఇది? నిత్యుడగు ఆత్మ ద్వారాగా, ద్వారా తన్ను తాను దేవునికి
నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇంకా అంటున్నాడు, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనలు కలుగుతాయి. అంటే మొదటి నిబంధన కాలంలో మరి అపరాధాలు జరిగినవి, ఆ అపరాధం నుండి విమోచన కలుగొట్టకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. చూడండి, మొదటి నిబంధనను సంపూర్ణముగా నెరవేర్చాడు, దాని సిలువలో కొట్టివేశాడు. కనుకనే కొత్త నిబంధనకైనా మధ్యవర్తి అన్నాడు. కనుకనే ఆ యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుడుకై గవిని ఎలుపుట సమపొందను అనేటువంటి విషయం చెప్పబడుతున్నారు. కనుకనే మరి హెబ్రీ రాసి పత్రిక 13:20-21 వచనాల్లో గొర్రెల గొప్ప కాపురైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. కనుకనే నిత్యమైన నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు అంటున్నాడు. కనుకనే పిల్లారా, మరి ఈ విధముగా దిద్దుబాటు యాచకత్వంలోను బలిలోను దిద్దుబాటు అంటే యేసు క్రీస్తు తను తాను బలిగా అర్పించుకున్న ద్వారాగా దిద్దుబాటు జరిగింది. కనుకనే మరి లేవీల క్రమంలో ఎలా ఉంది అన్నాడు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేతబట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశిస్తాడు. ఆ రక్తం ఏం జరిగింది, తన కొరకును ప్రజల అజ్ఞాతల కొరకును అతను అర్పించు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, ఆ మేకల యొక్క కోడి యొక్క రక్తం కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. కనుకనే మరి యాజక ఆ బరులు అర్పణలో దిద్దుబాటు జరిగిందా జరగలేదా అనేది చూసినట్టయితే దిద్దుబాటు జరిగింది. అయితే మరి నేటి క్రైస్తవులు యాచకత్వం చేయాలి, మరి వారు ఏ విధంగా అంటే చెప్పబడుతోంది, నేటి క్రైస్తవుడు దేని విషయంలో యాచకత్వం చేయాలి, నేటి క్రైస్తవుడు మరి అర్పించవలసినటువంటి బలులు ఏమిటి. యేసుక్రీస్తు తను బలిగా అర్పించుకున్నాడు, మరి లేని క్రమంలో వచ్చినటువంటి యాజకులు ఏటేటా మేకలను గొర్రెలను మరి బలులుగా అర్పించేటువంటి వారు. మరి నేటి కాలంలో క్రైస్తవుడే యాజకుడు అని చెప్పబడతా ఉంది, మరి ఆ యాజకుడు అర్పించవలసినటువంటి బలులు ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించేవారమై ఉన్నాం. మరి ఈ విధముగా మరి లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడతా ఉంది కదా, మరి ఒక క్రైస్తవుడు యాజకత్వం చేయాలి, ఒక క్రైస్తవుడు బలులు అర్పించాలి, అవి ఏ బలులు, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా నియమించబడ్డారు. అదేవిధముగా మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి, అదేవిధముగా ఆయన నామమును ఒప్పుకొనుచు సింహ ఫలమును అర్పించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నవి, వీలైతే వచ్చే వారము మరి క్రైస్తవ యాజకత్వంలో బలులు అర్పణలు ఏవి అనేటువంటి అంశం ద్వారాగా మరి అనేక విషయాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ దేవుడు దీవించి మరి నీరు కట్టి ఫలింపు చేయను గాక, చెప్పని వాటిని దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక.
ఆమెన్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. చక్కని వాక్యాన్ని వివరించిన దైవజనులు కాకి వెంకట్రావు గారికి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములండి. అదేవిధంగా ఈ మన మధ్యన ఉన్న పశువులరావు గారు చెప్పబడిన ప్రార్థన